నేను ఇంట్రడక్షన్ నేనేస్తాను. సో మా అందరికి బిగ్గెస్ట్ సపోర్ట్ అండ్ ద వండర్ఫుల్ మిస్టర్ విక్టరీ వెంకటేష్ గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కోబ్రో. కోబ్రో బ్రో అనిల్ ఫన్ ఏంటో కానీ నాకు ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కితే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తాము. నాకు 30 ఏళ్ళ నుంచి ఇదే ఫ్రస్ట్రేషన్. ఆ లైట్లు ఆ స్టేజ్ రాగానే నాకు కొంచెం టెన్షన్. ఐ వాజ్ నెవర్ వెరీ కంఫర్టబుల్ అట్ ఆల్ ఆన్ స్టేజ్. బట్ ఎనీ అవ ఈ పండగకి F2 రావటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు సంక్రాంతికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫన్ ఫిల్మ్ వస్తే తప్పకుండా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు, ఆ సినిమాలని సక్సెస్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ F2 సంక్రాంతి అల్లుళ్ళు అనిల్ ఇంకో పీక్స్కి తీసుకెళ్ళిపోయాడు. ఐ వాజ్ రియలీ హ్యాపీ విత్ ది అవుట్ఫుట్ అండ్ దిల్ చెప్పినట్టు హీస్ గాట్ సమ్ మ్యాజిక్ అండ్ దట్స్ ద వే హీల్ కన్విన్స్ అస్. మా రిలేషన్షిప్ కూడా చాలా యునీక్ ఉంటుంది. ఎందుకంటే నేను ఒక హీరోలాగా ఎప్పుడు అనుకోను. వెన్ ఐ హియర్ అ స్టోరీ ఐ ఆల్వేస్ లిసన్ టు ద స్టోరీ లైక్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ అ కామన్ ఆడియన్స్ లాగా. సో నా డిస్కషన్ కూడా ఎప్పుడు తనతో ఒక డైరెక్ట్ లాగా కాకుండా ఒక తోటి ఫ్రెండ్ లాగా దాని ఏది బాగుందో బాగాలేదో డిస్కస్ చేస్తూనే ఉంటాం. అలాగే ద సేమ్ రిలేషన్షిప్ విత్ దిల్రాజ్ గారు. ఇట్స్ నాట్ లైక్ అ ప్రొడ్యూసర్ అండ్ హీరో. ఐ బికమ్ హిస్ కో ప్రొడ్యూసర్, ఐ బికమ్ హిస్ ప్రొడక్షన్ మేనేజర్. దానికనే మా రిలేషన్షిప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మేము ఎప్పుడు కలిసినా చాలా ఇమీడియట్లీ వీ గో ఇన్ టు ద వర్క్. ఆ సీన్ ఎలా వస్తుంది, ఇది బాగానే ఉందా, అది బాగానే ఉందా, ఆ డిస్కషన్లోనే వెళ్ళిపోతూ ఉంటాం ప్రొడక్షన్ ఎలా ఉంటుందని. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ దిల్రాజు ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ సీతమ్మ వాకిట్లో. అండ్ యాక్చువల్గా మెయిన్ ద హోల్ టీమ్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్. నేను చేసేటప్పుడు ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్డ్ విత్ ది కైండ్ ఆఫ్ ఎనర్జీ ఐ హ్యాడ్ ఆఫ్టర్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ గురు అండ్ దృశ్యం. సో ద క్రేజీ ఎక్స్ప్రెషన్స్ ఐ వాజ్ డూయింగ్ ఇట్ వాజ్ కమింగ్ వెరీ న్యాచురలీ అండ్ అనిల్ నోటీస్ దట్ అండ్ హీ గేవ్ మీ ఆల్ ద ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్. అండ్ విత్ వరుణ్ నెక్స్ట్ మీ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇట్ వాజ్ రియలీ ఫన్ వర్కింగ్ బికాస్ వీ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్. అండ్ విత్ తమన్నా అండ్ మెరీన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్ అండ్ దేవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. యాక్చువల్లీ ఫన్ కన్నా కొంచెం అప్పుడప్పుడు టెన్షన్ పడేది ఏంటంటే ద డైరెక్షన్ టీమ్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. బికాస్ కామెడీ అనేది నేను 1 or 2 టేక్స్లో ఓకే చేసే, లేకపోతే దాని తర్వాత నాకు రాదు. ఐ డోంట్ నో వాట్ ఐ హావ్ డన్. మై ఎక్స్ప్రెషన్స్ జస్ట్ కమ్ వెరీ న్యాచురలీ. బట్ అనిల్ హ్యాజ్ అ వండర్ఫుల్ టీమ్. వాళ్ళ పేర్లు అక్కర్లేదు కానీ వాళ్ళు అప్పుడప్పుడు చెవులు ఏదో చెప్తూ ఉంటారు. నాకు మళ్ళీ టెన్షన్ వచ్చేసేది, ఇది మళ్ళీ మళ్ళీ చేయమంటారేమో, నాకు మళ్ళీ భయం వేసేస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఏం చేసానో నాకే తెలియదు. మళ్ళీ చెప్తారు సార్ ఏదో, అప్పుడు దూరం నుంచి చూస్తాను అయిపోయానరా నేను, మళ్ళీ అది చేయాలంటే సార్ అది మళ్ళీ 1 more అంటే ఐ గెట్ రియలీ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్. అండ్ ఫర్ దట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సాయి అంజీ అండ్ ఎవ్రీబడి బికాస్ దే వర్ కాన్స్టెంట్లీ ఆన్ ద యునో దట్ గేమ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ బికాస్ ఆఫ్టర్ 30 ఇయర్స్ యునో పీపుల్ ఆర్ స్టిల్ వాంటింగ్ టు సీ మీ డూ మచ్ బెటర్ అండ్ బెటర్. అలాగే ఐ హ్యావ్ టు థ్యాంక్ సమీర్ రెడ్డి, డిఎస్పీ ప్రకాష్ అండ్ ఆల్ ది అదర్ టెక్నీషియన్స్ హు వర్క్ రియలీ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ వాట్ ఎల్స్ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ మై కోస్టార్స్ శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, ప్రదీప్ గారు, ప్రకాష్ రాజ్ అండ్ వైవిజయ గారు అండ్ అనుపూర్ణం గారు. యాక్చువల్లీ ప్రతి సీక్వెన్స్ ఎండ్లో వాళ్ళు వస్తూ ఉంటారు అండ్ ఐ రియలీ ఎంజాయ్ దోస్ సీక్వెన్సెస్. తప్పకుండా మీరు థియేటర్లో దోస్ సీక్వెన్సెస్ విల్ బీ హిలేరియస్ అండ్ యూ లవ్ ద ఫిలిం. ఇదే టూ మచ్ ఫీలింగ్. ఎనీ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ టుడే. చూసే ఇప్పుడు నాకేంటి, నేను సరే అంటాను బట్ మర్చిపోతాను, ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఏదో చెప్పాడు కోబ్రా అమ్మా, మై కోబ్రా కోబ్రో నువ్వు నువ్వు పక్కన ఉండు, ఏదో ఏదో చెప్పాడమ్మా. ఎనీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇట్స్ హంబల్ రిక్వెస్ట్ ఫర్ ద మీడియా టు వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ ఎన్కరేజ్ సచ్ ఎంటర్టైనింగ్ క్లీన్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
నేను కోబ్రా అని ఎందుకు అన్నానంటే చెప్పు బాబు, క్యాజువల్ ఇట్లుంటే మాట్లాడతాం, మాటలు వస్తాయి. జనరల్గా మనకి తోడలు అంటే బ్రదరు బ్రదర్ అని పిలుచుకుంటాం జనరల్గా. ఈ సినిమా ద్వారా మనం తోడలు ఎవరైనా ఉంటే వాళ్ళు ముద్దుగా ఒక పేరుతో పిలుచుకోవచ్చు, అదే కోబ్రా. కోబ్రా అంటే కో బ్రదర్, వీణా కోబ్రా. అంతేగా, అంతే.